పేదరికం అజ్ఞానం ఆదివాసీ ప్రాంతంలో ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. విశాఖ జిల్లా అనంతగిరి మండలం టోకూరు పంచాయతీలో గత నెల 1వ తేదీన జరిగిన ఘోర చిల్లంగి గొడవలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవటం, ఇద్దరు కేజీహెచ్లో చికిత్స పొంది ఇంటికి వచ్చి ఎటువంటి పని చేయలేకపోవడం విదితమే. ఆ గ్రామంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత ఇరు కుటుంబాలను సేవా భారత్ సంస్థ, బీజేపీ పార్టీ వారు భవిష్యత్తులో ఇటువంటి మూఢనమ్మకంతో ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేయాలని, అలాగే అన్ని రకాలుగా తండ్రులు కోల్పోయి అనాథులుగా దుఃఖంతో ఉన్న ఇరు కుటుంబములు వారికి ప్రభుత్వం రక్షణతో పాటు ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆ గ్రామంలో డిసెంబర్ 9వ తేదీన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ గొడవల వల్ల కుటుంబ యజమానులు జైలు పాలవడం వల్ల ఇళ్లలో పిల్లా పాపలతో పూట గడవడం చాలా ఇబ్బందులు పడుతున్నా సమాచారం సేవా భారత్ సంస్థ బీజేపీ పార్టీ తెలుసుకుని గ్రామాన్ని సందర్శించి సుమారు 20 కుటుంబాలకు రాత్రి సమయంలో సేవా భారత్ సంస్థ వైజాగ్ ప్రతినిధి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాఘవేంద్రరావు, అరకు జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు, బీజేపీ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎస్ వేమనబాబు, బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు పి రామనాగేశ్వరరావు చేతుల మీదుగా నిత్యావసర సరుకులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి రాజు, అధ్యక్షులు వంతాల తమ్మన్న, మండల నాయకులు పాంగి నాగేశ్వరరావు, ఎస్ రాజేశ్వరి, చిట్టం సింహాద్రి, ఏ సోమరాజు, బంగారు నాయుడు, వార్డు మెంబర్ ప్రసాద్, గ్రామస్తులు పాల్గొన్నారు. చూడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మన గ్రామాన్ని సందర్శించి మన ఉన్న ఇబ్బందుల్ని చూసి వారు కొంత ఆర్థిక మనం చేశారు. మరి వారికి మన తరపు నుంచి మన గ్రామ ప్రజల తరపు నుంచి మరి ఇదే చూడాలనే మీరు మరి భగవర్ష గ్రామాన్ని మన రాజారావు గారు, భారతీయ జనతా పార్టీ రాజారావు గారు, సింహాద్రి గారు, మరి ఇతర పెద్దలు అందరూ కలిసి మా గ్రామానికి వచ్చి మా గిరిజన మహిళల్ని, మా గిరిజన ప్రజలను ఆదుకోవడం చాలా సంతోషకరమైన విషయము. మరి ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరపు నుంచి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మేము సెలవు తీసుకుంటున్నాం. ఇచ్చేయండి, ఒక ఫ్యామిలీకి ఇచ్చేయండి. ఫోటో ఇంటి చూడాలి, అటు చూసుకోండి. చాలా చోట్ల మరి మూఢనమ్మకాలతో ఈ గ్రామంలో గతంలో జరిగినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము ఈ సంఘటన తెలిసిన తర్వాత ఈ గ్రామంలో వచ్చి చనిపోయినటువంటి కుటుంబాలని, వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని పరామర్శించి వెళ్ళడం జరిగింది. మళ్ళీ మేము ఈరోజు వచ్చేనాటికల్లా మళ్ళీ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే గ్రామ పురుషులు ఉన్నారో మరి ఆ ఘటనకు సంబంధించి వారందరూ కూడా జైల్లో వెళ్ళడం, చంటి పిల్లలు, ఆడవాళ్ళు ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయము. మేము మరి మాకు తోచిన సహకారాన్ని సేవాభారతి వారి సహకారంతో భారతీయ జనతా పార్టీ వారిని కొంచెం మెటీరియల్స్ వరకు ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మళ్ళీ మా అవకాశాన్ని బట్టి ఏమైనా సాయం చేయడానికి మళ్ళా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వము అధికారులు ఇటువంటి ప్రాంతంలోని చైతన్యం చేస్తూ ఈ ప్రచన్మయ ఏర్పాట్లు కూడా చేస్తే బాగుంటుందని మా ఒక ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి. అదేవిధంగా ప్రజలు కూడా ఇటువంటి విషయంలో అప్రమత్తంగా ఉండి ఒకరి మీద ఒకరు మూఢనమ్మకాలతో చంపుకునేదాకా ఒక అటవిక సంస్కృతిని, అలవాటుని మానుకోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మరి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటిది పునరావృతం కాకుండా అందరు కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాం. కిందటి నెల ఈ గ్రామంలో, భగవాల గ్రామంలో
కొన్ని మూఢనమ్మకాలతో ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం జరిగిందని చెప్పేసి మా పార్టీ వాళ్ళు కొంతమంది చెప్పగా మా అధ్యక్షుల వారు మమ్మల్ని అందరూ కూడా కళ్ళు ఖండించారు. మా అధ్యక్షులు చెప్పిన దాని మీద మేమందరం కలిసి కళ్ళు ఖండించి ఇక్కడ చూసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళు కొంతమంది ముగ్గురు చచ్చిపోయారని చెప్పి తెలిసింది. ముగ్గురు చనిపోగా ఒక 15-16 మంది దాకా కూడా విక్టిమ్స్ వాళ్ళు దీనికి వాళ్ళని జైలుకి తరలించారని చెప్పేసి కారణం వాళ్ళు తెలిసింది. దీనివల్ల మొత్తం అందరూ కూడా ఊళ్ళో అందరూ కూడా మగవాళ్ళందరూ లేకుండా ఓన్లీ ఆడవాళ్ళు ఇంట్లో ఉండడం కొంచెం దుర్భరమైన పరిస్థితిలో ఉండడం వల్ల చూసి దానికి స్పందించి సేవాభారతి వాళ్ళ సహాయంతో వీరికి మా చేతనైన కాడికి పార్టీ చేతనైన కాడికి కొంచెం సామాన్లు అవి కూడా ప్రొవిజన్స్ ఇద్దామని చెప్పేసి ఈ పప్పు ఉప్పు ఇలాగా టీ పొట్లాలు పంచదార ఇలాంటివి వాళ్ళు పంపించారు. అది తీసుకొచ్చి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే, ఈరోజు చాలా అభివృద్ధి చెందుతూ సాంఘికంగా చాలా అభివృద్ధి చెందుతున్నాం, సైంటిఫిక్గా చాలా డెవలప్ అవుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా కూడా మనం ఈ మూఢనమ్మకాల నుంచి చేతపళ్ళు చిల్లంగులు అనుకుని ఒకళ్ళనొకరు చంపుకోవడం వల్ల చాలా అనర్థాలే తప్పితే ఇంకేమీ కాదని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ అదే విషయం చెప్తున్నాం. దీనివలన చచ్చిపోయిన వాళ్ళు ఎలాగో చచ్చిపోతారు, మిగిలిన వాళ్ళు కూడా సుఖం లేకుండా జైలుకు పోవడం అనేది వివిధ ప్రత్యక్షంగా చూసాం. ఇలాంటివి మరీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాం. పునరావృతం కాకుండా చూసుకోమని చెప్పేసి కూడా ఇక్కడ జనాలకి చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేమందరం కూడా మళ్ళీ ఇంకొకసారి మీకు అందరికీ చెప్పేది మనం చేసేది ఏంటంటే ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలే. భక్తి భక్తుడిని భక్తిలో ఉండడం, దేవుని పెద్దత్వం, ఒక మతాన్ని ఒక విశ్వాసాన్ని పోలుస్తారు పెద్దస్తారు, అది అంతవరకు ఉండాలి తప్పితే దాన్ని బేస్ చేసుకుని ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం మటుకు ఆటవిక పద్ధతి అవుతుంది కానీ అది మన సంస్కృతి కాదు అని చెప్పేసి ఇంకోసారి తెలియజేసుకుంటున్నాం. నా పేరు పాంగి రాజారావు, అరకు జిల్లా బీజేపీ అధ్యక్షులు.